హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు అందరు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ సో ఈరోజు వీడియో వచ్చేసి నాకు ప్రయోగం అనుకోవాలి, నేను ఒక ప్రయోగం చేస్తున్నాను అనుకోవాలి. ప్రయోగం అంటే అందరికి వచ్చిండొచ్చు, నాకు రావు అరిసెలు. సో అరిసెల కోసం అయితే నేను స్టోర్ రైస్ ఉంటాయి, స్టోర్ బియ్యం, సో అవి నానబెట్టేసాను. ఒక 2 గ్లాసెస్ 1/2 కేజీ ఉంటుంది, 1/2 కేజీ బియ్యం అన్నమాట. 1/2 కేజీ స్టోర్ బియ్యం నానబెట్టేసాను మార్నింగ్. ఆల్మోస్ట్ 10 అవర్స్ అన్నమాట, 10 అవర్స్ పైన నానబెట్టుకున్నాను. సో ఇది నేను ఒక్కదాన్ని ఏం చేయట్లేదు, ఐ మీన్ నా సొంతం కాదు. ఫోన్ మా అమ్మకు ఫోన్ చేస్తూ మాట్లాడుతూ అలా కనుక్కొని, వీడియో కాల్ చేసి అలా కనుక్కుంటూ ప్రాసెస్ చేస్తున్నాను. సో ఇది సక్సెస్ అయితేయో లేదో తెలియదు, ఫెయిల్ అయితే తెలియదు. ఇలా 2 టైమ్స్ చేశాను, అంటే ఒకసారి మా అమ్మతోనే వీడియో కాల్ మాట్లాడుకుంటూనే చేశాను, బట్ అప్పుడు చాలా గట్టిగా వచ్చాయి, ఐ మీన్ పాకం బాగా ముదిరిపోయింది అనమాట. సో ఇంకొకసారి నా ప్రయోగం అంతా చేశాను మా అమ్మని అడగకుండా. సో అప్పుడు ఏంటంటే పాకం తక్కువ పడింది, సో వాటర్ ఎక్కువ వేయలేదు. ఇప్పుడు ఏంటంటే పర్ఫెక్ట్గా ఎలాగైనా చేయాలని చెప్పి మా అమ్మని వీడియో కాల్ అలాగే మాట్లాడుకుంటూ చేశాను. కొంచెం రికార్డ్ చేశాను, కొంచెం రికార్డ్ చేయలేదు. సో ఫోన్ ఒక్కటే ఉంది, ఫోన్ మాట్లాడుకుంటా రికార్డ్ చేయలేదు. సో రికార్డ్ చేసినంతసేపు చేశాను. సో ఇక్కడ ఏంటంటే బియ్యం నానబెట్టుకున్నాను కదా, 10 అవర్స్ పైన నానింది. సో అవి ఏంటంటే కొంచెం ఒక తడి ఒక గుడ్డ ఉంటుంది కదా, సో తడి పిలిచుకున్నంతవరకు ఒక జస్ట్ కొంతసేపు అలా ఆరిపెట్టేస్తాను. అండ్ ఇక్కడ 1/2 కేజీ బెల్లం తీసుకున్నాను, ఈక్వల్ ఏం వేయను, కొంచెం తక్కువ స్వీట్ తక్కువగానే తీసుకుంటున్నాను. మా అమ్మ అయితే 2 గ్లాసెస్కి 1 గ్లాస్ సరిపోతుంది అన్నది. సో 1 గ్లాస్ కంటే నేను తక్కువే తీసుకున్నాను, అందుకేమో కొంచెం స్వీట్ అనేది చాలా తగ్గింది. సో అలా ఇక్కడ ఏంటంటే తురుము అలా ఎలాచీ కొంచెం షుగర్ వేసి మిక్స్ పట్టేసుకున్నాను. అండ్ కొబ్బరి తురుము కూడా పట్టేసుకున్నాను, అండ్ బియ్యం కూడా మిక్స్ పట్టేసుకున్నాను అన్నమాట. కొంచెం తడి, మమ్మీ ఏం చెప్పింది అంటే తడి ఆరనియొద్దని చెప్పింది. సో అందుకే అలా కొంచెం తడి పొడి ఉండదు కదా, సో అది అలా ఫ్రెష్ చేశాను. తర్వాత వీడియో కాల్లో చేస్తూ ఫోన్ రికార్డ్ చేయలేదు కాబట్టి, తర్వాత వచ్చింది మొత్తం ఏం చేయలేదు, హాఫ్ చేశాను. హాఫ్ చేసి మిగతాది అలాగే పెట్టేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి, కొంచెం స్వీట్ తక్కువైంది కానీ అనుకోలేదు ఇంత బాగా వస్తాయని. సో మా అమ్మ ఫోన్ వీడియో కాల్లో చెప్పింది, సో అలాగే చేశాను. చేస్తే పర్ఫెక్ట్గా వస్తాయని నాకైతే అసలు నమ్మకం లేదు, కానీ చాలా బాగా వచ్చాయి, పొంగాయి యాక్చువల్లీ. నేనేమో ఇలా ప్రెస్ చేశాను, ఇలా ప్రెస్ చేసేసాను, ఎందుకంటే ఆయిల్ అంతా ఎక్సెస్ ఆయిల్ ఉంటుంది కదా, సో అదంతా ఇలా బయటకు వస్తుందని 2 గరిటెల మధ్యలో ప్రెస్ చేసేసాను, అందుకే అలా ఉన్నాయి. లేకపోతే చాలా బాగా పొంగాయి. సో మిగిలింది ఏంటంటే ఎప్పుడైనా తినాలనిపిస్తే మళ్ళీ అప్పుడు చేసుకోవడం, ఇవి అయిపోయిన తర్వాత అన్నమాట. సో అలా అరిసెలు ఏంటంటే చాలా మంచిగా వచ్చాయి. ఈసారి డెఫినెట్గా వీడియో తీస్తాను, నాకు బాగా వస్తే ఫస్ట్ వస్తే సెకండ్ వస్తానని రా ఏం లేదు కదా. సో సెకండ్ కూడా ఫెయిల్ అవ్వచ్చు, ఫస్ట్ అయితే బాగా వచ్చి ఎప్పుడైనా మా అమ్మని అడగకుండా నేను చేస్తాను, అప్పుడు నేను చెప్తా వీడియో కూడా రికార్డ్ చేసి పెట్టేస్తాను అరిసెలు. సో ఇక్కడ ఏంటంటే ఇది నెక్స్ట్ డే అన్నమాట, నెక్స్ట్ డే ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత వీడియో ఏం రికార్డ్ ఏం చేయలేదు, ఆఫ్టర్ 2-3 డేస్ తర్వాత అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే హోటల్కి వెళ్ళాము లంచ్కి. సో హోటల్ వ్యూ అయితే చాలా బాగుంది, అంతా గ్రీన్గా, ఫుడ్ కూడా చాలా బాగుంది. హోటల్ కదా రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ నేను చూసారు కదా, వినయ్ రెస్టారెంట్. సో కన్నడలో ఉంది, ఎవరైనా ఈ సింధనూరులో ఉన్నారంటే కింద ఖచ్చితంగా ఇది ప్రిఫర్ చేయొచ్చు, చాలా బాగుంది. అంటే ఓకే, లంచ్ కూడా బాగానే ఉంది, అంతా ఏం లేదు, అంతా బాగున్నాక చాలా బాగుంది వ్యూ. సో వ్యూ అంతా చాలా బాగుంది కదా. సో ఇక్కడ ఏంటంటే తామర పూలు కూడా పూసాయి, చాలా బాగుంది తామర పూలు. అంటే నేను లైవ్గా అంత దగ్గరగా చూడడం ఫస్ట్ టైం అన్నమాట. 3 తామర పూలు కూడా ఉన్నాయి. సో 2 సైడ్స్ వేశారు, అక్కడ కృష్ణుడు అంతా పెట్టేశారు, చాలా బాగుంది. సో ఇక్కడ ఈ బ్యాగ్ వచ్చామన్నమాట, బ్యాగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికైతే ఫుడ్తో పాటు వ్యూ కూడా చాలా బాగుంది.
ఖచ్చితంగా వెళ్ళొచ్చు ఎవరైనా ఇక సింగనూర్లో ఉంటే. అయినా సో ఈ ఫ్లవర్స్ చూడడానికి ఎంత బాగుంది, అది జాజిపూల్ లాగా అనిపిస్తుంది. నాకు ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టం. సో చూడడానికి ఎంత బాగున్నాయి కదా ఫ్లవర్స్, పింక్ అండ్ వైట్ కాంబినేషన్లో బాగున్నాయి. ఈ ఎల్లో చూసారు ఎంత బాగుందో అసలు. సో మొత్తానికి అయితే చాలా బాగుంటుంది వ్యూ అక్కడ పిల్లలు ఆడుకోవడానికి కానీ చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేస్తారు. సో లంచ్ అయితే తినేసి మేము అలా వ్యూ మొత్తం ఎంజాయ్ చేసినా. నేను ఆ తామరపువ్వు తీయడానికి ట్రై చేశాను అంటే రాలేదు. ఇంకా హోటల్ కూడా ఏమైనా అంటారేమో అని చెప్పి వదిలేసాను. ఎవరు ఏమన్నట్టు ఎవరు లేరు కూడా అక్కడ, బట్ అది రాలేదు. సో ఇది ఏమంటే గడ్డిపూలు అనుకుంటా, గ్రాస్ ఫ్లవర్స్ చాలా బాగుంది. సో ఇక్కడ బయట అనమాట వ్యూ అంత, బయటకు వచ్చేస్తే ఇక్కడ గులాబీ చెట్టు కూడా ఉంది. సో దానికి పూలు అయితే లేవు, మొగ్గలు ఉన్నాయి అక్కడక్కడ వచ్చేసరికి మొగ్గలు అయితే ఉన్నాయి. సో అంతేనండి, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా, నచ్చితే లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో మోర్ శ్రీనివాస్ తెలుగు బ్లాగ్స్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో మోర్ శ్రీనివాస్ తెలుగు బ్లాగ్స్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్ బాయ్.